ఐటెంకి ఎప్పుడు కొరత వచ్చినా మాజీ హీరోయిన్స్ చేత ఊర మాస్ గీతాలకు స్టెప్పులు వేయించడం అలవాటు చేసుకున్నారు మన దర్శకులు. తాజాగా వారి కన్ను మధురిమపై పడింది. వంశీ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మధురిమ ఆటలు ఎంతో కాలం సాగలేదు. అర డజను సినిమాలతోనే సైడ్ అయిపోయింది. కొత్త జంటతో ఐటెం గర్ల్గా మారింది. టెంపర్లో ఓ పాత్రలో కనిపించబోతోందట. ఇప్పుడు తన కెరీర్లో రెండోసారి ఐటెం పాట చేయబోతోందట. నాగ చైతన్య సుధీర్ వర్మ కలయికలో ఓ చిత్రం స్టార్ట్ అయ్యింది. అలాగే ఆ చిత్రం చివరి దశకు చేరుకోంది. కథలో ఓ ఐటెం సాంగ్ ఉందట. ఈ పాట మధురిమతో చేయించాలని చిత్ర బృందం ఫిక్స్ అయిందని సమాచారం. హీరోయిన్గా ఎలాగూ ఛాన్సులు రావడం లేదు. కనీసం ఇలాగైనా బండి లాగిస్తుందేమో, చూడాలి మరి.